Ash Mafara is on fire right now. I'm going to let you know. This is my update, Marty's update. He is crazed of what's going on, and he's got us crazy. So I want you to understand that Ash Mafara is in the best shape of his life, and he's crazy about it. So don't forget that. Hi, founders. Good evening. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన మెసేజ్లో ఒకసారి మనం చూస్తే ఆన్ ప్యాసివ్లో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. యాసర్ త్వరలో ఒక చారిత్రక ప్రకటన అయితే ఇస్తారు, మరియు అంతా బాగుండాలని ప్రార్థించండి. నేను నిష్క్రియాత్మకతతో భాగమనేందుకు గర్విస్తున్నాను. ఇంకా ఫౌండర్స్, మీకు తెలుసా, సక్సెస్ అనేది ఊరికే రాదు. కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి. మరి మన ఎవరైనా డబ్బులు ఇవ్వాలిస్తే వాళ్ళ మాటలకు గుండె ముక్కలవ్వాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి. మరి ఇవన్నీ ఒకరిలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఇబ్బందులు అన్నమాట. మరి ప్రతి క్షణం నీవు నీతో యుద్ధం చేయాలి, అప్పుడే విజయం అనేది నిన్ను ఎప్పటికీ వరిస్తుంది. కాబట్టి పాజిటివ్లో మనం ఉండాలి, పాజిటివ్ ఆలోచనలో మాత్రమే చేస్తూ ఉండాలి. మరి ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. మరి గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడి గెలుచుకుంటాడు, ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలని జస్ట్ ఆలోచిస్తూ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మరి గెలవాలన్న తపన, గెలవగలవన్న నమ్మకం నిరంతర సాధన. కాబట్టి ఈ మూడు నిన్ను గెలుపుకు చాలా దగ్గర చేస్తాయి. మరి ఆన్ ప్యాసివ్ హృదయంతో ఉన్న కంపెనీ తన AI ఉత్పత్తులతో ఇంటర్నెట్ వ్యాపారం ఎలా ఉండబోతుందో ప్రపంచానికి ఇప్పుడు చూపించబోతా ఉంది. ఆలస్యం, నిరాశలు అనేది మానవులందరికీ సహజంగా వచ్చేవే, కానీ మన CEO సార్ మరియు అతని టెక్ టీమ్ ప్రపంచానికి ఉత్తమమైన వాటిని అందించడానికి చాలా ఉద్రేకంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఫౌండర్స్, మనందరం వేచి ఉండి తదుపరి దశ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూడాలి. మరియు అన్ని అనుబంధ సంస్థలకు మనం తెలియజేయాలి. ప్రపంచంలో మనం మానవత్వానికి విలువను జోడించాలి. తిరిగి ఇవ్వడానికి ఏదైనా సృష్టించకుండా మనం గెలుస్తామని ఆశించాలి. మరి మా CEO సార్ ఎల్లప్పుడూ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈకోసిస్టమ్ ప్రపంచానికి చాలా విలువను జోడిస్తుందని చెప్తారు. మరి దాని ఫలితంగా మనం డబ్బు సంపాదించబోతున్నాం. మరి ఇది అర్థం చేసుకుని వారి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థించాలి, అదేవిధంగా సపోర్ట్ ఇవ్వాలి. మరియు విశ్వం మనకు తిరిగి ఇవ్వగలిగే వల్ల మనం ఏదైనా ఆశలు పెట్టుకోవాలి, అదేవిధంగా సృష్టించగలగాలి. అది ఫౌండర్స్, ప్రస్తుతానికి మనకు ఎట్టకేలకు మంచి న్యూస్ అయితే రాబోతుంది. జస్ట్ అది వచ్చేంత వరకు మాత్రమే మనం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మాటలు విని ఇంకా లేట్ అవుతుందని నిరాశ చెందితే ఏమీ రాదు. కాబట్టి నిరాశ చెందే బదులు జస్ట్ ఇంతమంది లీడర్సు, అదేవిధంగా ఇంటర్నేషనల్ లీడర్సు మంచి వార్తల రూపంలో నిజంగా మనకు సపోర్టు చేసే విధంగా వస్తున్నాయి. కాబట్టి దాన్ని నమ్మి మన గెలుపును మనం ఊహించగలిగితే నిజంగా సంతోషంగా ఉంటాము. ఓకేనా ఫౌండర్స్, మీ అందరూ అలా ఉండాలని కోరుకుంటూ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. OnPassive is the only company with this revolutionary technology and will share this technology with those who have been looking for a way to improve their lives. Please get back to a brand ambassador to get more information. OnPassive is built for winners.